ఇళ్ల స్థలాల పంపిణీ. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో లబ్ధిదారుల తుది జాబితా రూపకల్పనకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించిన లబ్ధిదారుల జాబితా, కొత్తగా దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు, తిరస్కరణకు గురైన వాటిపై అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, ధృవీకరణ ప్రక్రియ జరుగుతూ ఉంది. జిల్లాలలో లబ్ధిదారుల ప్రాథమిక జాబితాను రూపొందించారు. వీటిని గ్రామ, వార్డు సచివాలయాలలో కూడా ప్రచురించారు. వీటిపై సూక్ష్మ పరిశీలన చేయాలని, నిజమైన అర్హులకే ఈ జాబితాలో స్థానం కల్పించేలా చర్యలు చేపట్టారు. దీనిపై 3 స్థాయిలలో పరిశీలన, ధృవీకరణ ప్రక్రియకు ఆదేశించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులు ఉన్నా దీనిలో చేర్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనికోసం 3 స్థాయిలలో విచారణ చేయిస్తున్నారు. మొదటి స్థాయిలో సచివాలయ ఉద్యోగులు విఆర్ఓలతో ప్రాథమిక ఎంపిక జాబితాను పునఃపరిశీలన చేస్తున్నారు. 2 స్థాయిలో ఉప తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీరు, మున్సిపల్ ఏఈ, టౌన్ ప్లానింగ్ అధికారి, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్తో లబ్ధిదారుల జాబితాను పరిశీలన చేయిస్తున్నారు. 2 స్థాయిలలో అర్హత సాధించిన లబ్ధిదారుల జాబితాపై 3 స్థాయిలో పరిశీలన, ధృవీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ జాబితాలపై పరిశీలన చేసి ధృవీకరించనున్నారు. 30వ తేదీ నాటికి లబ్ధిదారుల జాబితాను ధృవీకరించాలని అధికారులు ఆదేశించారు. 7వ తేదీన గ్రామాలలోని గ్రామ, వార్డు సచివాలయాలలో లబ్ధిదారుల తుది జాబితాలను ప్రచురించాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితా, కొత్తగా వచ్చిన దరఖాస్తులపై పరిశీలన చేసి ధృవీకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.